గోవింద్ గారు, అంకరాజు గారు, మండల పార్టీ అధ్యక్షులు మిత్రుడు దేవరాజ్ పటేల్ గారు, ఈ గ్రామ సీనియర్ నాయకులు సూపూరు లింగం గారు, యాదగిరి ముదిరాజు గారు, కుమార్ గారు, కామిరెడ్డి శ్రీనివాస్ ముదిరాజు గారు, వేదిక వచ్చినటువంటి దళిత పార్టీ అధ్యక్షుడు సోదరుడు యాదగిరి గారు, మధ్యలో మల్లేశం గారు, జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ సోదరుడు రోషయ్య గారు, ఇంత గొప్పగా స్వాగతం పలికి ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేదు. మా అందరి గ్రామ అక్కాజల్లకి, అన్నాదమ్ములకి, గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేస్తాము. ఎప్పుడు వచ్చినా, ఏ ఎలక్షన్లకు వచ్చినా అందరిలో ఉండే మా అక్కాజల్లు రోజు కింద మా మీద అభిమానం పెంచుకున్నారు, ఓట్ల సంఖ్య పెంచారు, ఆశీర్వదించారు. ఈ గ్రామం నుంచి ప్రతిసారి కూడా మాకు బీజేపీకి మెజారిటీ ఇచ్చి పంపించు. మీకు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాము. ఈ ఊర్లో ఉన్న మా ఉపాధ్యాయ మిత్రులకి, ఈ ఊర్లో నుంచి కొత్తగా ఉద్యోగాలు వచ్చిన 5-6 కానిస్టేబుల్ సోదరులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరిలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది. ఇందాక సోదరుడు మా తప్పు కళాకారుడు 2 మాటలు నేను మాట్లాడతాను ముందుకు వచ్చాడు. సోదరుడి కష్టం, సోదరుడి బాధ నేను చెప్తా. ఎందుకంటే రఘునందన్ని అసెంబ్లీకి ఎందుకు పంపించారంటే ఆ తమ్ముడు అసెంబ్లీకి రాలేడు కాబట్టి ఆయన ఉంటాయి. మా అందరిలో ఉన్న దళిత బిడ్డలకి, దళిత మంది ఎంపీఎల్ సార్ గారి ఆయన తరఫున అసెంబ్లీకి పంపించారు. రఘునందన్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఓ చెల్లె అనుకున్నది, భర్త చనిపోయిన చెల్లె అనుకున్నది, నా తరఫున పింఛన్ కావాలని ఎవరైనా కొట్లాడుతారంటే అది మా రఘునందనే కొట్లాడుతుందని నా మీద ఆశీర్వదించి పంపించారు. అట్లా పేద ప్రజల గొంతుకగా దళిత మంత్రులు అనేటువంటి మా దళిత సోదరుల పక్షాల, అదే రకంగా భర్త చనిపోయి పెన్షన్ అనేటువంటి చెల్లె పక్షాల, ఆఖరికి 10 ఏళ్ళైన మీ కారు పాలనలో ఒక్క కోపం ఒకే ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉంటే అది మీ దుబాయ్ ఎమ్మెల్యే మాత్రమే. ఎవరు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తారికి అడుగుతున్న వాళ్ళ తారు కట్టడం పెట్టడమో బీఫామ్ చేయడమో భయానికి అందరూ మౌనంగా కూర్చుంటే నన్ను గెలిపించారు. పైసలు ఇస్తే గెలిపించాలి, నేను పైసలు పెంచాలి, సిరిపడికెళ్ళి ఆడికెళ్ళి ఇడికెళ్ళి పెద్ద పెద్ద వచ్చి ప్రచారం చేసినా మా బిడ్డ మా తమ్ముడు అనుకొని మా అందరి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి పంపించారు. దుర్భాగ్యంగా రఘునందన్ పోటీ చేసిన ప్రతిసారి కూడా ఈ పంచాయతీ పైసలకు పేదలకు మధ్య జరిగిన పంచాయతీ. కాలం వచ్చి ఉప ఎన్నికలో మస్తు పైసలు నచ్చిపోయారు. ఎంత బెదిరిగానంత బెదిరించారు, ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టారు. ఈ రోజు కూడా ఏ కేసు లేనటువంటి అనేక మంది మా బీజేపీ నాయకుల్ని పోలీస్ స్టేషన్ పిలిచి బయట వర్లు చేస్తా ఉన్నారు. ఏ రోజు కూడా అన్ని ఇబ్బందులు పెట్టినా ఏ రోజు కూడా మా పార్టీ నాయకులను మేము హింస వైపు అడిగలేదు. శాంతి ఉండాలని చెప్తా ఉంటారు. కానీ దురదృష్టమైన మీరు చూసారు, 5-6 రోజుల కింద ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. దాన్ని తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు వచ్చిరని మమ్మల్ని బదనాం చేసి చెట్ల కింద టీవీలు పెట్టి బీజేపీ రఘునందన్ వర్తించిందని నన్ను తిరుగుతారు. ఒకసారి ఆలోచించాలి మీరు. నేను గెలిచిన 3 ఏళ్ళ ఎవరో భూమి పంచాయతీలో ఏం పెట్టలే, రియల్ ఎస్టేట్ చేయలే, కొప్పలు ఊసలే, ఆలు మొగలు నిలబెట్టలే, ధరణిలో దరఖాస్తు పెట్టి పేర్లు తీసేయలే. ఎప్పుడైనా వస్తే ప్రేమ తప్పి అత్త చెల్లె అమ్మ అనుకుంటా మీ ప్రేమ అభిమానాన్ని పొందిన తప్ప ఏడో పాత పంచాయతీ చేయలే. బీజేపీ వాళ్ళు ఎవరు చేయరు, రఘునందన్ అంతకంటే కూడా చిల్లర పంచాయతీ చేయరు. మా మీద చాలా కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు, మమ్మల్ని జైలు పంపాలని చూసారు. అయినా భరించినాం. ఆఖరికి మన సిద్దిపేట సిపిఎం అని చెప్పింది, వారు ఎవరో తొందరపడి సంచలనాల కోసం పొడిచిందని చెప్తే కూడా ఈ రోజు కూడా ఇంకా రఘునందనే ఓడిచిండు, రఘునందనే ఓడిపించిందని బట్టలాంటి మీద ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రఘునందన్ బలం మా అక్క వెళ్ళలే కాబట్టి మీ నుంచి నన్ను దూరం చేస్తారు. రఘునందన్ అంటే ఏదో గూండాగతి చేస్తాడనేటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి ఆలోచించాలి అక్క వెళ్ళలు. నేనేం చేసినాను అడిగేటట్టు ముందు నేను నా మీద పోటీ చేసేందుకు వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించారు. 10 ఏళ్ల నుంచి ఎంపీలు ఉన్నారు, 10 రూపాయలు పనిచేయలేదు, 10 సార్లు అందరికి రాలేదు, ఈ అందరిలో సమస్యలు వినలేదు. ఈయన వచ్చి నాకు ఒక మోకాలు ఇవ్వని అడుగుతున్నారు. మనం అడగాలి. 10 ఏళ్ల ఎంపీ ఉన్నారు కదన్నా, నీకు హరీష్రావు కుడి చేతులున్నారు, చంద్రశేఖరరావు గారు ఎడమ చేతులున్నారు. నువ్వు పార్టీలో బాగా తొలబట్టింది కదా, ఎందుకు అందరూ ఒక్క 10 మందికి దళిత మంది ఎందుకు రాలేదని అడగాలని ఒకసారి ఆలోచించాలి. నిన్న ఏకంగా బట్టల దుకాణం పెట్టారు, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, చాకరి, నాయు బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణులైనటువంటి బీసీ బిడ్డలందరికీ ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు బీసీ వంచితామని చెప్పారు. వచ్చినాక మీ ఊళ్ళో ఎంతమందికి వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించారు. వచ్చింది ఇద్దరుగా ముగ్గురికి వచ్చింది, పేరు కానీ వచ్చింది. మీకు తెలిసి నాకు తెలిసేవాళ్ళకి వచ్చిందో ఇస్తే బీసీ బంధు అందరికి ఇవ్వాలని చెప్పి పడుకోవాలి. ఇక అందరూ వెలిగి వాళ్ళు ఉన్నారు, ఓ మంగళ దుకాణమో, సాగర దుకాణమో, లేకపోతే ఇంకో ఊరికి పోయి ఇంకేదో పని చేసుకొని బతకడానికి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి బీసీ మంది అంటే నిజంగా 10 ఏళ్ల నుంచి ఎంపీ ఉన్నారు మీరే. 2014లో స్వర్గీయ లింగనని గెలిపించారు, స్వర్గీయ లింగనని రెండోసారి 2018లో కూడా గెలిపించారు. ఎమ్మెల్యే మీరే, ఎంపీ మీరే, హరీష్ రావు గారు మీ మంత్రి, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి. మరి ఎందుకు అంతకి దుబ్బాకకి ఎందుకు నిధులు రావాలని ఒక్కసారిగా మీరు గట్టిగా పార్లమెంట్లలో లేదా మీ పార్టీ ఆఫీసులో గట్టి కొట్లాడిలో ఒక్కసారి అడగాలి. నేను గెలిచినంత గర్వంగా చెప్తా. మీ మండల కేంద్రం నిర్ణయంలో ఇద్దరు ముందు రోడ్డు ఎట్లుండేదో మీకు అందరికి తెలుసు, 3 ఉంటారు. కానీ ఇతను దాంట్లో కూడా సరి ఉండకుండే ఇవాళ మీరు తోటికి చూడదు. మీరు తోటిలో ఒక సీసీ రోడ్ వేసినాం, 15 కాదు 100 నుండి ఎంత గట్టిగా స్టాండర్డ్ ఒక సీసీ రోడ్ అక్కడ మీరు తోటి మండల కేంద్రం వేసినాం. నియోజకవర్గంలో ఒక డివైడర్ లేదు, ఒక డివైడర్ వచ్చింది నియోజకవర్గ కేంద్రం మీరు తోటికి వచ్చింది. ఎప్పుడైనా మీరు తోటి పోతే మీరు తోటి నుంచి అల్వాలకు పోతే మోటార్ సైకిల్ మీద తమ్ముళ్ళు చూస్తారు. అల్వాలకి డాంబర్ రోడ్ అనేది లేకుంటుండే, అంత మట్టి రోడ్డు, గుంత రోడ్డు ఉంటుండే. ఇలా అల్వాల రోడ్డు ఎట్లా మారిందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. అంత అన్ని మారినాయి, మరి మా మిరుగడి నుంచి అంతకెందుకు రోడ్డు రాలేదని మా అక్క ఏదైనా డౌట్ వస్తాయి. తప్పకుండా అంతే కూడా రోడ్డు వేయాల్సిన బాధ్యత నా మీదనే ఉంది. సుమారు 200 కోట్ల రూపాయలు పెట్టి రోడ్ల కోసం పనిచేసినాం. దురదృష్టం ఏంటంటే ఇక్కడ మీ స్టేజ్ దగ్గర నుంచి తిమ్మాపూర్ ఉండేటువంటి రోడ్డు సింగిల్ రోడ్ మంజూరు చేస్తే రోడ్డు సింగిల్ రోడ్డు డబుల్ రోడ్ కావాలని కొట్లాడటం వల్ల ఈ ఒక్క రోడ్డు మీ ఊరికి చేయలేకపోయినటువంటి మాట వాస్తవం. మీరు అడిగిన నిరుగడ్డి నుంచి అందే రోడ్డు కూడా తప్పకుండా త్వరలోనే 2024 సంవత్సరం మొదటి క్వార్టర్లోనే మీ రోడ్డుగా పూర్తి అవుతుంది. ఇలాంటి ఆలోచించాలి. ధర్మారం నుంచి నిరుగడ్డి చెప్పాల అడిగితే టమాటా నుంచి గౌతవరం వరకు ఇది మొదటి ప్రయారిటీగా పెద్ద రోడ్లను వేసినాం. తప్పకుండా మీ ఊరికి కూడా రోడ్ వేయాల్సిన బాధ్యత ఈ ఓట్ చేసిన దాంట్లో మా అందరికి రోడ్ వేయాలనే హక్కు మీకుంది. తప్పకుండా అందరికి కూడా నిరుగడి నుంచి అందరు కూడా రోడ్ తప్పకుండా వేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇకపోతే 10 ఏళ్లలో కారు గుర్తు పెద్దలు, 10 ఏళ్లలో కారు గుర్తు పెద్దలు చేసిన పనులు ఏమైనా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి, మా కార్యాలయం ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు, కారు గుర్తులు ఒక మాట చెప్తారు, మీ పెద్దలకు 2,000 పింఛన్ ఇస్తున్నాడని చెప్తారు. ఎంత ఇస్తున్నాడు? 2,000 పింఛన్ ఇస్తున్నాడని చెప్తాడు. మా అక్కలు ఆలోచించాలి. ఎక్కడికి కరెంటు బిల్లు పింఛన్ 200 ఉన్నప్పుడు కరెంటు బిల్లు 200, 300 వస్తుండే. ఈ ఆళ్ళ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినంత 10 ఏళ్ల తర్వాత బాయికాడ మీటర్లు తీసేసినాం, మీకు బిల్లు లేదని చెప్తాడు. కానీ ఇంటికాడ మీటర్ అవసరం పెట్టాడు, ప్లాస్టిక్ మీటర్ పెట్టాడు. ఆ మీటర్ ఎట్లా తిరుగుతుందంటే చంద్రశేఖరరావు గారి హెలికాప్టర్ పంట తిరిగినట్టు తిరుగుతుంది. బిల్లు ఏం పెడుతుందంటే 1,000, 1,200, 1,500 వస్తుంది. ఈ పక్క 2,000 పింఛన్ ఇచ్చి ఈ పక్క కరెంటు బిల్లు 1,500 ఎక్కబోతుంది. అది ఒక్కటే కాదా, ఇంకా నేను ఆలోచించాలి. ఎందుకంటే 200 పింఛన్ వచ్చినప్పుడే మీ ఊళ్ళో మందంటే భయపడకుండా ఏడికెళ్ళి పోలీసు పెట్టారో ఏడికెళ్ళి అప్పుడు తీసాడు. అది కూడా 20 రూపాయల కాటలు. ఇవాళ ఏం దొరుకుతుంది? రాత్రి వరకు గడుపుతుంటే అందరూ గోళీ దొరకాలి. సూర్యుడు డాక్టర్లు ఉన్నారు, కానీ పొట్ట మొదలుకుంటే ఇప్పుడు నేను సౌలతిగా దొరికేది ఏంటంటే ఎదురుతుంది మందు దొరుకుతుంది. ఆ రోజు 20 రూపాయలు అంటే 250 క్వార్టర్లు చేసి ఇంటి ముందే తెచ్చిపెట్టబట్టే పొద్దున్న పనిచేసిన పెద్ద మంచి ఇంటికి రాగానే ఆయన పాపం రోజు దూపారలేక ఇది కూడా అడుగుదామని తింటారు. అవన్నేమో దసరాకో దీపావళికో మనుమల ఇంటికో మందరాల ఇంటికి వస్తే ఒకటి దశకు అనుకుందామని దాచిపెట్టుకుంటారు. పెద్ద మంచిగా దూపా కాబట్టి అవన్నేమో మందరాల మీద మంచి ఇంటి వాడు చూసి వంగటి ముసలాంటి వాడు గుర్తి ఆయన 2000 ఎత్తుకోబట్టే ఇచ్చే 2000కి భార్య భర్తలకి పంచాయతీ అవుతుంది. కోడలు అడుగు మీద ముసలి బీడీలు చేసుకుంటా అనుకుంటుందంట ఈ ముసలానికి ఎందుకు పెట్టారు ఇది జరిగిపోతే అది నాకు రాత్రేమో అనేటువంటి బాగా కోడల మనసులో కలుస్తుంది. అంటే ఇంటి చేయడం వల్ల అత్తకి కోడలికి దూరం జరుగుతుంది. ఆమె మహిళా మధ్యలో పంచాయతీలు వస్తా ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇంటికి 2000 ఇచ్చారు కరెక్ట్ అయితే కేసీఆర్ గారు, మరి మీ ఇంట్లో కూడా ఒకటే కొలి ఉండాలి సార్ అని అడగాలి. అడగాలి చూడాలి. ముఖ్యమంత్రి గారి జీతం 5 లక్షలు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా జీతం తీసుకోడు. మీకు అందరికీ తెలుసు. మరి కాదు పొద్దుగా 5కి లేచి యోగా చేస్తాడు, 6 గంటలకు లేచి గరీబ్ వాళ్ళ క్రమం దరఖాస్తులు తీసుకుంటాడు, 11-5 గంటల సెక్రటరియట్కి వస్తాడు, సాయంత్రం 6 దాకా పనిచేస్తాడు. పాపం మళ్ళీ ఇంటికి 7 గంటల నుంచి గరీబ్ వాళ్ళ కష్టాలన్నీ ఫోన్ల ద్వారా వింటుంటాడు. ఇంకా పనిచేసే ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారా? 10 ఏళ్ళ ముఖ్యమంత్రి పదవిలో 10 సార్లు సెక్రటరియట్ రాని ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అదొక చంద్రశేఖరరావు గారు మాత్రమే. నేను వచ్చేది రాకపోతే నీకు పైసలు ఇస్తాను అంటాడు. పుడితే పైసలు ఎవరిది, పెళ్లి చేసే పైసలు ఎవరిది, అన్ని లగ్నం చేసే పైసలు ఇస్తుంది, రైతు చచ్చిపోతే బీమా ఇస్తుంది, రంగులంతా జీకెట్ కడుపు వస్తుంది అని అడుగుతారు. ఎందుకు వస్తుందో చెప్తా. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు సీసలు, బీరు, బ్రాండీ, విస్కీ అమ్మితే 10,000 కోట్లు వస్తుంది ఈ రాష్ట్రానికి. ఎంత వస్తున్నాయి చెల్లె? 10,000 కోట్లు వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాన్స్టేబుల్ ఉన్నా, ఆఖరికి మీ ఇంట్లో కలెక్టర్ ఉందా, దళిత బిడ్డల ద్వారా బాధపడకండి, మీ ఇంటికి 10 లక్షలు ఇస్తాను అని ఆలోచించాలి. వచ్చిందా? రాలేదు. ఇంకో మాట ఆలోచించాలి. కేసీఆర్ గారు ఆయన కులం 1% ఉండాలి. 5కి మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు సార్. ఎందరికి ఇచ్చినారు? 23 శాతం ఉంటే 1 ఇచ్చాడు. ఈ ఊర్లో చైతన్యం ఎక్కువ ఉంటుంది. చాలా మంది చదువుకున్న తమ్ముళ్ళు అక్కడ ఉన్నారు. నేను చెప్పింది ఏమైనా తప్పుంటే నేను మైనంగా ఓటేసే కంటే ముందు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. సార్ జీతం 5 లక్షలు తీసుకుంటాడు, మనకు 2,000 ఇవ్వమంటే 1 ఉంటుంది ఇంటికైనా కాదని చెప్తాడు. మనం అడగాలి, అయ్యా మరి నీ కొడుకు 6 నెలలు గెలిచింది కదా, ఆయన మంత్రి చేసిన కదా, ఆయనకు 3 లక్షల జీతం. ఎంతో? కేటీఆర్ అంటే మంత్రి జీతం 3 లక్షలు. మరి నీ కొడుకు ఇస్తావా? నా సంగతి ఏంటని అల్లుడు పోయి కొట్లాడితే అల్లుడు సిద్ధిపేట ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చిండు. ఆయన జీతం 3 లక్షలు. మనం 2,000 పింఛన్ అడిగితే ఇంటికి ఒకటే ఇస్తా కానూరు అంటారు. ఇంటికి ఒకటే కానూరు కరెక్ట్ అయితే నీకు 5 లక్షలు, నీ కొడుకు 3 లక్షలు, హరీష్ రావు నీ అల్లుడికి 3 లక్షలు, మా అందరితోటి బతుకబడించిన నీ చెల్లెకి ఇంకో 3 లక్షలు కవితంలోకి, ఎంపీ ఓడబడితే ఎమ్మెల్సీ చేసి 3 లక్షల జీతం ఇస్తాడు. ఇంట్లో సార్లు పనులు, సార్లు పనిచేసిన ఎవరు లేరు. ఎర్రగా ఉండగా యాదగిరి పెట్టుకుంటాడని సడకుని పట్టు సంతకాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వాడు అన్నాడు, పెద్దనాయన అడుగుతే అందరికి ఇచ్చినాం, అడుగుతే అక్కడికి ఇచ్చినాం, కొట్లాడితే బావకి ఇచ్చినాం, మరి కొట్లాడైతే పట్టుకు వెళ్ళాక నీకెప్పుడు గోళీ కావాలన్నా మందు పోయాలన్నా నేనే పోయాలి కదా, మందంటే వేరేది అనుకోకూడదు, తానికి పోయాలంటే నేనే పోయాలి కదా, రాత్రి 2 గోళీలు ఇచ్చాడా, 4 ఇచ్చినా అనుకో పెద్దనాడా, పొద్దున పెద్దనాడంటే వీరింట్లో కూడా వీడు సడకులు పెడతాను సంఘటనతో వీడింట్లో అంటున్నారు. వాళ్ళ ఎంపీ వచ్చిండు. ఏం చేసిండు? ఎంపీ వచ్చిండు. వాడి జీతం 3 లక్షలు. అక్కడ మీరు ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ ఇంట్లోనేమో 5 కొలువులు. నిన్నదాకా వల్ల వాళ్ళ అమ్మ కొడుకు ఆయన వంశీయాలు ఉంటాడు. ఇక తెలంగాణ మొత్తం అయిపోయింది తోటిదని ఆ మహారాష్ట్ర పక్క రాష్ట్రంలో ఏదో చేస్తానిపై అన్న కొడుకు వంశీని మహారాష్ట్ర తీసాన్ని పెట్టొచ్చింది. అంటే 8 కొలువులు వచ్చినాయి కానీ ఇంట్లో 6 కొలువులు వచ్చినాయి. నేను 20 లక్షల జీతం పోతుంది. 2,000 పింఛన్ ఇంటికి ఒకటే కరెక్ట్ అయితే మరి కేసీఆర్ గారు నీ ఇంట్లో 6 కొలువులు ఎట్లొస్తున్నాయని ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. చంద్రశేఖర్ రావు గారు చదువుకున్న వాళ్ళ కోసం గ్రూప్ 1 కొనుగోలు కోసం ఎగ్జామ్ పేపర్ పెట్టింది. పేపర్ లీక్ అయింది, పిల్లగాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టిండు, ఎగ్జామ్ వాయిదా పడ్డది. ఎగ్జామ్ వాయిదా పడితే మనలాగనే పల్లెటూరులోకి వెళ్ళబడి అమ్మాయి వ్యవసాయం చేసి నా కొడుకు కలెక్టర్ కావాలి, ఆర్టీఓ కావాలని పట్టణంలో ఇందిరా పార్క్ హాస్టల్ అనేది చదివిస్తే చెల్లె ప్రణాళిక అనేటువంటి ఒక అమ్మాయి ఉద్యోగం రాదని గ్రూప్ 2 వాయిదా పడుతుందని చెల్లె ప్రణాళిక మన ఆత్మహత్య చేస్తుంది. వారవుతుందా? రఘునందన్ ఎప్పుడు అధ్యయనం వచ్చినా వారవుతుంది. మా చెల్లెల ప్రేమ అభిమానం ఎట్లుంటారో ఆ వరుణదేవుడి ప్రేమ కూడా గట్టే ఉంటుంది. కాళీశ్వరులు పరుగులు పెడితే 4 మార్కులు సరిగా లేదని కోర్టు స్టే ఇచ్చింది. డిఎస్సీ పెట్టాడు. ఏ ఉద్యోగానికి కూడా సరిగా నోటిఫికేషన్ ఇయ్యాడు కేసీఆర్. ఒక్కదానికి సరిగా ఇచ్చింది సార్. డిసెంబర్ 1వ తారీఖు మందు దుకాణాలకు వచ్చాయి రావాలట. భాగ్యాలు మా చెల్లెలు ముగిసి ఆగిముంచట. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు రావాలి, మందు దుకాణాలు. సార్ ఎప్పుడు నోటిఫికేషన్ వేసింది? ఎట్లైనా 3 నెలల ముందుగా వేసి ఎప్పుడు వేసిండు? ఆ టెండర్ లీక్ కాదు, ఆ టెండర్ కొట్టుకోదు. కొత్త దుకాణాల దగ్గర కూడా పైసలు తీసేసుకున్నాడు సార్. ఎందుకంటే ఇప్పుడు ఓట్లకి ఏం చేయాలి? మనకి ఏమి ఇవ్వాలి? రఘునందన్ ఓడ కొట్టాలంటే ఇంటికి 1000 ఇస్తాం, ఇంటికి 2000 ఇస్తాం, ఇంటికి 5000 ఇస్తామని బెదిరిస్తున్నారంట, తిరుగుతురంట. అక్కడ తీసుకోండి, ఈ ఫ్రీ పైసలు కావు, ఈ మన కష్టమే, మన చెప్తానే 15 లెక్కలే మనల్ని దోచుకొని మనం సంపాదించుకున్నటువంటి పైసలు. దానికెళ్ళి ఏడాదికి 1000 నీకు బాగుగా ఓడికి ఎన్ని రావాలి చెల్లె? 10,000 రావాలి. తీసుకోండి, అది మన పైసలు కాబట్టి తీసుకోండి. ఓటు వేసినప్పుడు మాత్రం మా అక్క బాగా ఇష్టం. మొన్నటిదాకా మీరు అన్నారు 8 పూల పండుగ బతుకమ్మని ఆడుకున్నారు, మీకు అందరికి తెలుసు. ఏ ఆడబిడ్డ అయినా పెద్ద ఫంక్షన్ పోవాలంటే, దానికి పోవాలంటే తల నిండా పూలు పెట్టుకొని పోతుంది. ఒక్కసారి పువ్వు గుర్తు యాడ్ చేసుకొని ఈ నెల 30వ తారీఖు రోజు ఎలక్షన్లకు పోయినప్పుడు మళ్ళొక్కసారి నన్ను ఆశీర్వదించి పువ్వు గుర్తు మీద మీ అందరినీ కూడా సమన్వయంగా వేడుకుంటాను. 2 నెలల కింద ఓ మాయదారి రోగం వచ్చింది, కరోనా రోగం అని. భర్తకు రోగం వస్తే భార్య దగ్గరికి పోయినటువంటి పరిస్థితి, కొడుకు రోగం వస్తే తల్లి పక్కన తలపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. దుబ్బారు దగ్గర ఒక తమ్ముడు ఒక ఆడియో వీడియో చేసి నాకు ఎవరైనా అంబులెన్స్ పంపింది, నాకు కరోనా వచ్చింది, దయచేసి నేను కాపాడుతుందని ఏడిస్తే ఏ అంబులెన్స్ డ్రైవర్ అని పోలేదు. నేను అప్పుడు అందరూ ఎమ్మెల్యే కాదు, కానీ నేను ఎమ్మెల్యే గెలవంగానే ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకి కష్టంగా ఉంటుంది, 50 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు పెట్టి ఒక అంబులెన్స్ తీసుకొచ్చి దుబాకలో ఒక 100 పర్సెంట్ ఆసుపత్రి పెడతా. అక్కడ ఆలోచించాలి. నేను గెలిచే కంటే ముందు 8 ఏళ్ళు కారుగుడు తనిఖీలు అండి. దుర్భాగ్యం కొత్త బస్ స్టాండ్ రాలే. ఎప్పుడు వచ్చింది? రఘునందన్ ఎమ్మెల్యే అయినంత దుర్భాగ్యం కొత్త బస్ స్టాండ్ వచ్చింది. దుర్భాగ్యలో 100 పర్సెంట్ ఆసుపత్రి రఘునందన్ గెలిచినంత పట్టాలి. హరీష్ కట్టుకుంటాం, మా దుబ్బాకలు ఎందుకు రాదని కొట్లాడి తీసుకొచ్చినాం. ఆఖరికి ఒక్క మాట ఏర్పడలేదు మీకు. నిరుజంలో బస్ స్టాండ్ స్లాబేజ్ ఇచ్చినట్టు 10 ఏళ్ల కింద నిరుజంలో బస్ స్టాండ్ కట్టమని స్లాబేజ్ వదిలేసారు. దానికి 4 గోడలు పెట్టుకున్నారు. 10 ఏళ్ళు ఎనిమిది ఉండాలని సిద్దిపేట గారు వచ్చి దుబ్బాక ఒకరు సిద్దిపేట ఒకరు హరీష్రాడు. కానీ ఆయనకు అంతేపటికి సిద్దిపేటకి కోమటి చెరువుకి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు. ఓ కోటి ఇవ్వచ్చు కదా మన అందరికీ. ఇక్కడ ఓ ముదిరాజు భవనం అయిపోతుంది, ఓ రజక భవనం అయిపోతుంది. మా దళిత బిడ్డలు కూడా కమ్యూనిటీ హాల్ అయితే ఆయనకు మనసు అవుతుంది. ఏడాదికి పైసలు వస్తాయి, ఆయననే వస్తాడు. కోమటి చెరువులోనే తీసుకుపోయి చేస్తూ ఉంటాడు. భవిష్యత్తు లాక వాడు ఎక్కువ అయ్యేటట్టు జల్దీ ముగిసిపోయి రావాలని చెప్తున్నారు. ఆ కరోనా మాయదారి రోగం వచ్చినప్పుడు పెద్ద పెద్దలు పట్టణం పోయి లక్షలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ తెచ్చుకుంటే మీ అందరికి 1 రూపాయి తీసుకోకుండా వ్యాక్సిన్ ఇచ్చిన పార్టీ ఏంటంటే అది పువ్వు గుర్తు పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కరోనా వచ్చింది, పని లేదని అందరు బాధపడుతుంటే ఈ మనిషి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇచ్చి మీ అందరికి ఈ నెల కూడా ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇచ్చిన పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, పువ్వు గుర్తు పార్టీ. అక్కడ భవిష్యత్తులో మమ్మల్ని గెలిపిస్తే ఇంటికి 2 పెన్షన్లు బరాబరి పువ్వు గుర్తు అధికారంగా ఇంటికి 2 పెన్షన్లు ఇస్తారు. ఈ ఊర్లో ఉన్న మా ముదిరాజు బిడ్డలు, ఈ ఊర్లో ఉన్న మా దళిత బిడ్డలు ఆలోచించాలి. ఎందుకు చేసింది కారు గుర్తు? ఇవాళ పువ్వు గుర్తు ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తాం, ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నాం. యాడంలో కాపుల్లో ఒక గీతలో ఒక నేతలలో రేపు ముఖ్యమంత్రి కావాలంటే అది చేయాలంటే కేవలం బీజేపీ పార్టీతో అయితే కారు గెలిస్తే అయితే కేసీఆర్ అవుతాడు, లేకపోతే కేటీఆర్ అవుతాడు. వాళ్ళు ఇద్దరిని సాగపోతే చేత కాకపోతే చెల్లె కవితం అవుతుంది, వేరే వాళ్ళు కాదు. పొరపాటున చేయి చేసింది అనుకోండి, చెయ్యలు